చేతిలో మోసపోయిన వాళ్ళలో సెలబ్రిటీలు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. బాధితుల్లో ఓ తెలుగు యువ హీరో కూడా ఉన్నాడు. ప్రముఖ ప్రొడ్యూసర్ కూతురు కూడా బాధితుల్లో ఒకరని తెలుస్తోంది. శిల్పకు వాసుకి టంగుటూరి రాధిక కోట్ల రూపాయలు ఇచ్చారు. వీకెండ్ పార్టీలు కిటీ పార్టీల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళతో పరిచయాలు పెంచుకుంది శిల్ప. 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు శిల్ప వసూలు చేసినట్లు తెలుస్తోంది. శిల్ప దంపతులపై కుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామంటూ భారీగా వసూలు చేసింది శిల్ప. ఇక డబ్బు తీసుకున్నాక మోహన్ చాటేసింది. తమ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా నిలదీసిన దివ్యారెడ్డిని బౌన్సర్లతో బెదిరించింది. దీంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు దివ్యారెడ్డి. శిల్పా చౌదరికి దివ్యారెడ్డితో 10 సంవత్సరాలుగా పరిచయం ఉందని, శిల్పకు మహిళలంతా కిటీ పార్టీలో పరిచయం అయ్యారని చెప్పారు డీసీపీ వెంకటేష్ వాళ్ళు. ఈ పరిచయాలతోనే కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పారు. శిల్ప గతంలో సహేరి అనే సినిమా కూడా తీసిందని తెలిపారు. ఈ శిల్పా చౌదరి పిల్ల శిల్పా చౌదరికి గత 10 సంవత్సరాల నుంచి తెలుసు. వీళ్ళు సిగ్నేచర్ విల్లాలో ఉంటారు గండిపేటలో. ఈ విధంగా పరిచయం ద్వారా చాలామంది ఒక 10-15 మంది ఫ్రెండ్స్ లేడీసే ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళు కిట్టీ పార్టీలు చేసుకుంటారు. ఆ కిట్టీ పార్టీలో కొంచెం బిజినెస్ సంబంధించిన లేడీస్ కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళతో ఈమె ప్లాన్గా పరిచయాలు ఏర్పాటు చేసుకుంది. చేసుకొని నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి వాళ్ళని మంచి మాటలతో నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ కేసు సంబంధించి ఈ దివ్యారెడ్డి అనేటామ దగ్గర నుంచి కూడా ఈమె 1,05,00,000 రూపాయలు తీసుకోవటం జరిగింది. దీనికిగాను ఆమె సూరిటీగా ఆమె పర్సనల్ చెక్స్ కూడా ఇవ్వటం జరిగింది. దీంట్లో ఈ నెల 8వ తారీఖు నాడు ఆమె సిగ్నేచర్ విల్లాలో పోయి అడిగితే ఆమె బౌన్సర్లు ఉంటారన్నమాట ఇద్దరికి, శిల్పా చౌదరికి. ఆ బౌన్సర్లతో బెదిరించింది, మళ్ళీ ఇంటికి వస్తే బాగుండదని బెదిరించింది. ఇచ్చిన అమౌంట్ కూడా రిటర్న్ ఇవ్వటం లేదు, చీటింగ్ చేసింది అని చెప్పి ఆ కంప్లైంట్ మీద మనం అరెస్ట్ చేయటం జరిగింది. ఇంకా దీంట్లో కొంతమంది బాధితులు ఇప్పుడు ఈ అరెస్ట్ విషయం తెలుసుకుని నార్సింగ్ పోలీసులకి వస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు వస్తారో వాళ్ళ బట్టి కూడా ఫర్దర్గా వీళ్ళ మీద కేసు నమోదు చేయటం జరిగింది. ఈ శిల్పా చౌదరి గతంలో సహేరి అనే ఒక సినిమా తీయటం జరిగింది. ఆ సినిమాలో కూడా ఇంకా రిలీజ్ కాలేదట, నాకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. బట్ ఏమైందంటే ఈ కిట్టి పార్టీ ద్వారా ఎవరైతే లేడీస్ తనకు పరిచయం అవుతారో వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుని రియల్ ఎస్టేట్స్ ఒకటి, ఇది సినిమా ఇట్లా బిజినెస్ అని చెప్పి చాలామందిని ఈ విధంగా మోసం చేసినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళిద్దరిని కూడా పోలీస్ కస్టడీ కోసం ఈరోజు అప్లికేషన్ కోర్టు వారి ముందు వేసినాము, రిక్వెస్ట్ చేసినాము. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఎంతమందికి చీటీ చేసినారు, ఎంత అమౌంట్ ఇది అనేది కూడా మేము ఫర్దర్ ప్రోబ్ చేస్తాము. బట్ ఇప్పటికైతే ఇద్దరిని అరెస్ట్ చేసినాము, రిమాండ్ తరలించడం జరిగింది. పోలీస్ కస్టడీ వచ్చిన తర్వాత ఫర్దర్ చెప్తాము. ఇప్పుడు ఎట్ ప్రజెంట్గా మాత్రం కొంతమంది బాధితులు నార్సింగ్ పోలీసులకి వచ్చినారని తెలిసింది. వాళ్లకు కూడా కంప్లైంట్ రిటర్న్ ఇస్తే వాళ్ళకి కూడా ఫర్దర్ కేసెస్ కూడా వీళ్ళిద్దరిపై నమోదు చేయటం. మొత్తానికి శిల్పా చౌదరి దంపతులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ అందిస్తారు. వ్యాపారము అధిక వడ్డీల పేరుతో ప్రముఖుల్ని మోసం చేస్తున్నటువంటి మహిళా చీటర్ శిల్పను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్ పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెల్లడవుతున్నాయి. వ్యాపారము అధిక వడ్డీ పేరుతో ప్రముఖుల్ని టార్గెట్ చేసి అనేక మందిని బెదిరించింది. దివ్యారెడ్డి అనేటువంటి వ్యాపారవేత్త ఇచ్చినటువంటి, మహిళా వ్యాపారవేత్త ఇచ్చినటువంటి ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు శిల్పను, ఆమె భర్తను ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 1,05,00,000 రూపాయలు అప్పుగా ఇచ్చినటువంటి బాధిత కంప్లైనెంట్ బాధితురాలు శిల్పను ఆ డబ్బులు అడిగేందుకు ఆమె విల్లాకు వెళ్ళిన సందర్భంలో బౌన్సర్స్తో తనను కొట్టించేందుకు ప్రయత్నం చేసింది. బౌన్సర్సు
ఇంకోసారి ఇంటికి వస్తే తనను చంపుతారంటూ కూడా బెదిరించారు. శిల్ప నన్ను డబ్బులు అడిగితే బెదిరిస్తుంది, చంపుతానంటూ బెదిరిస్తుందంటూ కూడా నార్సింగ్ పోలీసులకు బాధితురాలు. ఆ శిల్ప బారిన పడ్డటువంటి మహిళా వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇచ్చినటువంటి 1.5 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బాధితురాలు దివ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్సింగ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా అనేక మంది బాధితులు ఆ శిల్ప బారిన పడ్డటువంటి అనేక మంది ప్రముఖులు బాధితులంతా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేస్తున్నారు. నార్సింగ్ పోలీసులతో ఫోన్లో సంప్రదిస్తున్నారు. చాలామంది నేరుగా ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి, ఎందుకంటే అందులో శిల్ప మోసాల బారిన పడ్డ శిల్ప మోసం చేసినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి జాబితా అంతా కూడా అనేక మంది ప్రముఖులు ఉన్నారు. టాలీవుడ్కు సంబంధించినటువంటి వాళ్ళు, రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, వ్యాపార రంగంలో స్థిరపడ్డటువంటి వాళ్ళు, చాలామంది ప్రముఖులు ఈ శిల్ప బారిన పడ్డారు. దానికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతానికైతే శిల్ప, ఆమె భర్తను ఇద్దరిని కూడా రిమాండ్కు తరలించారు. నార్సింగ్ పోలీసులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇంకా ఎవరు బాధితులు ఉన్నారు, శిల్ప బారిన పడ్డటువంటి బాధితులు, అధిక వడ్డీ పేరుతో 1 కోట్ల రూపాయలు మోసం చేసిందని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులు ఇప్పటికే ప్రాథమిక విచారణలో తెలిసిన నేపథ్యంలో ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు జరుపుతామని చెప్పి కూడా నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్. అయితే శిల్పా చౌదరి బాధితులు ఒక్కొక్కరుగా పెరుగుతున్నారు. పరువు పోతుందన్న భయంతో కొందరు సెలబ్రిటీలు బయటకు రావడం లేదు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. శిల్పా చౌదరి దంపతుల చీటింగ్ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆమె ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ప్రకారం 7 గురికి పైగా కూడా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇందులో 2 రిటర్న్ కంప్లైంట్ ఇవ్వగా మరొక 5 గురు మాత్రం పోలీసులకు, అంటే నార్సింగ్ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి తాము కూడా బాధితులము, తాము కూడా 1 కోట్ల రూపాయలు శిల్పా చౌదరి దంపతుల చేతిలో తాము మోసపోయామని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా క్రిన్స్ విల్లాస్ పుప్పాలగూడకు సంబంధించిన దివ్యారెడ్డి ముందుగా నార్సంగి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె నార్సంగి పోలీస్ స్టేషన్లకు ఇచ్చిన ఫిర్యాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారంని చేయడానికి దాదాపు 1 కోటి రూపాయలకు పైగా కూడా నగదు ఆమె తీసుకోవడం జరిగింది. శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ వీళ్ళిద్దరు కలిసి కూడా దివ్యారెడ్డి దంపతుల నుండి దాదాపు 1 కోటి రూపాయలకు పైగా కూడా నగదు తీసుకున్నారు. అందులో మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము, దీంట్లో డబ్బులు విపరీతంగా వస్తాయి, పెట్టుబడి పెడతాము, ఆ తర్వాత లాభాలను పొందవచ్చు అంటూ కూడా ఆమెని మబ్బపెట్టారు. మొత్తానికి వీళ్ళంతా కూడా ఎట్లా పరిచయం అయ్యారు శిల్పా చౌదరి కంటే మాత్రం ఒక ఫేస్ 3 పార్టీలను ఈమె ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటుగా స్పా పార్టీలు, అంటే విపరీతంగా సెలబ్రిటీలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పార్టీల వైపే ఈమె ఎక్కువగా మొగ్గు చూపిస్తుంది. ఆ పార్టీలను ఏర్పాటు చేయడం, అందులోకి సెలబ్రిటీలను పిలిపించి అక్కడ వాళ్ళకి మాయమాటలు చెప్పి మబ్బెపెట్టి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం అనేది శిల్పా చౌదరి దంపతుల ప్రధాన ఈ కేసులో పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే దివ్యారెడ్డితో పాటు మంచిరేవుల ప్రాంతానికి సంబంధించిన రోహిణి అని మరొక మహిళ కూడా ఇందులో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదులో కూడా తన నుండి వ్యాపారం పేరుతో 1 కోటి రూపాయలు తన దగ్గర నుండి వసూలు చేసింది అనేది కూడా ఆమె ఇచ్చిన ఫిర్యాదులు కూడా పేర్కొనడం జరిగింది. వీళ్ళిద్దరూ వ్రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా మరొక 5 గురు మాత్రం ఫోన్లో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు 7 బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మొత్తం శిల్పా చౌదరికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా శిల్పా చౌదరి హాలీవుడ్కు టాలీవుడ్కు సంబంధించిన సెలబ్రిటీలు కావచ్చు, వ్యాపారవేత్తలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ టార్గెట్గా పెట్టుకుంటుంది. వాళ్ళని ఈ ఫేస్ 3 పార్టీలు, స్టార్ హోటల్స్లలో ఫేస్ 3 పార్టీలను ఏర్పాటు చేయడం, అలాగే స్పా పార్టీలను ఏర్పాటు చేయడం, వీటిని అన్నింటిని కూడా ఏర్పాటు చేసి ఈ సెలబ్రిటీలకు దగ్గర అవుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు మోసపోయిన వాళ్ళంతా కూడా ఎక్కువగా వ్యాపారవేత్తలు ఉన్నారు, అలాగే టాలీవుడ్ సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళని అందరినీ కూడా మబ్బెపెట్టి మోసం చేసి రకరకాలుగా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం అనేది చేసింది. తిరిగి వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు మాత్రం వాళ్ళని బౌన్సర్లను పెట్టి వాళ్ళని బెదిరించడం అనేది చేస్తూ వచ్చింది శిల్పా చౌదరి. దీనికి సంబంధించి దివ్యారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతోటి ఒక్కసారిగా శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ల ఆగడాలు మొత్తానికి వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు శిల్పా చౌదరి ఏ విధంగా నిందితులను, ఏ విధంగా బాధితులను ఆమె మోసం చేస్తుంది, ఏ విధంగా వాళ్ళ నుండి డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా ఎలా బెదిరింపులకు పాల్పడుతుంది అనేది మొత్తం కూడా అందులో పేర్కొనడం జరిగింది రిమాండ్ రిపోర్ట్లో. దీనికి సంబంధించి పోలీసులు ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. వాళ్ళకి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వీళ్ళకి 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ కూడా విధించింది. ఇద్దరిని కూడా జైలుకు కూడా తరలించారు. మరొకవైపు నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత శిల్పా చౌదరితో పాటు ఆమె భర్తని అదుపులోకి తీసుకుంటే ఇంకా వీళ్ళు ఎంతమందిని మోసం చేశారు, ఎంతమంది వీళ్ళ బారిన పడ్డారు, 1 కోటి రూపాయలు వీళ్ళు వసూలు చేశారన్న విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామెన్ జిల్లా రాజేశ్వర్, రాధాకృష్ణ.